మేము మా టీం అంతా ఒక చిన్న ర్యాలీ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే అందరికీ అవగాహన చేద్దామని, హైపర్ టెన్షన్ అనేది ఎంతవరకైనా మనకు ఎంత చిన్న వయసులో వచ్చినా కూడా 30-40 ఏళ్ళకి మధ్య వస్తుంది. సో అది ఏంటంటే తొందరగా తెలుసుకొని దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడము. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని జెనెటిక్ వ్యాధుల వల్ల రావచ్చు, కొంతమందికి ఏంటంటే మన అలవాట్ల వల్ల రావచ్చు. మోస్ట్ అలవాట్లు ఏంటంటే ఇప్పుడున్న అలవాట్లు యూత్కి మనకు పార్టీస్ చేసుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్, హెవీగా నాన్ వెజ్ తినడము, ఇవన్నీ చేయడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి దానివల్ల హైపర్ టెన్షన్ రావడం జరుగుతుంది. ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ వచ్చినా కూడా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఇండియాలో 2015-2016 18% ఆఫ్ ద అడల్ట్స్కి హైపర్ టెన్షన్ ఉండేది. ఇప్పుడు రీసెంట్ సర్వే ప్రకారము 28-30% వరకు వస్తుంది. సో ఒక 8-9 ఇయర్స్లో ఒక 10% పెరిగింది. అంటే ఇదే మనం చేయడం, ఇదే చేస్తాం 2040 వరకు 50-50, అంటే ఇద్దరిలో ఒకటి బీపీ ఉండడం అనేది చాలా సహజంగా చాలా కామన్గా అయిపోతుంది. దీనివల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోవడము అండ్ ఈజీగా మనకు ప్రివెంటబుల్ డిజీజెస్ అండి, ఈ హార్ట్ డిజీజెస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇవి ప్రివెంట్ అయ్యేవి ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకు చాలా మటుకు మనకు పెరగకుండా చూసుకోవచ్చు. అండ్ హైపర్ టెన్షన్ ఇస్ ఎ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటాం మేము. సో ఏంటంటే ఇప్పుడు సముద్రంలో ఒక ఐస్ గడ్డ కనిపిస్తున్నప్పుడు పైన చిన్నది కనిపిస్తుంది, లోపల పెద్ద కొండ లాంటిది. సో ఇది కూడా లోపల ఎన్నో వ్యాధులను దాచేస్తుంటుంది. సో తొందరగా దీన్ని మనం కనుక్కొని దీన్ని కంట్రోల్ పెట్టుకోవడము. అండ్ మోస్ట్ ఈజియెస్ట్ వే అనేది ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, వ్యాయామం చేయడము, సాల్ట్ రెస్ట్రిక్షన్, ఉప్పు తగ్గించుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేయడము, అండ్ నాన్ వెజ్ రెడ్ మీట్ అవాయిడ్ చేయడం. వీటి ద్వారా మనం హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. వయసు ఎంత సార్ దీనికి? వయసు ఎంత ఉంటుంది సార్? ఇంతకు ముందు ఒక 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద 40 ఏళ్ళ దాటిన వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చేది. ఇప్పుడు లేట్ 20s అర్లీ 30s అంటే 27-28, 30-32 వాళ్ళకే బీపీ రావడం జరుగుతుంది. ఈ బీపీ రావడం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఇంకొక 3-4 ఇయర్స్ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ. సో ఇది వరల్డ్ హైపర్ టెన్షన్ ఒకటే రోజు కాకుండా ప్రతిరోజు మనం ఇదే జీల్తో, మా టీం అంతా ఇదే అంటున్నారు, మా టీం అంతా ఇదే జీల్తో ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ బీపీ రాకుండా వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే నాడు నమస్కారం. హైపర్ టెన్షన్ అనేది క్రోనిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు, ఇంకా క్రోనిక్ ఉంటుంది, అంటే ఎప్పుడు ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే మనకు ఇతనుకు బీపీ ఎక్కువ ఉంది అంటే కోపం ఎక్కువ ఉందని అనుకుంటారు, ఆమెకు బీపీ ఎక్కువ ఉంది అంటే కోపం ఎక్కువ ఉంది అనుకుంటారు. డాక్టర్స్ మనకు గోళీలు రాసిస్తే వాళ్ళు కొన్ని రోజులు వాడి మళ్ళీ బీపీ తక్కువైపోయింది కదా, కోపం తక్కువైంది కదా అని మానేస్తారు. అలా కాకుండా మనము బీపీ ఎందుకు వచ్చిందని దానికి కారణాలను వెతకాలి. చాలా కాలం నుండి బీపీ రావడానికి చిన్న వయసులో యూజువలీ థైరాయిడ్ వల్ల, లేకుంటే కిడ్నీలో ఉన్న హార్మోన్స్ డిఫెక్ట్ వల్ల, ఆల్డోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బీపీ వస్తుంది. ఇంకా పక్కకు కిడ్నీకు రక్తనాళాలు ఏదైతే ఉంటుందో అది కూడా, దానిలో కూడా రక్తనాళాల్లో ప్రభావం తక్కువ కావడం వల్ల కూడా బీపీ రావచ్చు. సో మనం కారణం వెతికి దానికి ట్రీట్మెంట్ చేయాలా. ఇంకా ఎప్పటికీ బీపీ మెడిసిన్స్ అవసరం పడుతుంది. సో యూజువలీ ప్రతి నెల చెకప్కి వచ్చి బీపీ మెడిసిన్స్ తీసుకోవాలా, కరెక్ట్గా టెస్టులు చేసుకోవాలా, కళ్ళు చెకప్, కిడ్నీ చెకప్లు ఎవ్రీ 6 మంత్స్కు మనం చేసుకుంటే మనము బీపీ, హై బీపీ ఉండడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్, కళ్ళు డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. ఇంకా వయస్సు ఎక్కువ ఉన్న వాళ్ళకు నార్మల్గా రక్తనాళాలు ఇలాస్టిసిటీ చాలా తక్కువ కావడం వల్ల కూడా స్టిఫ్ అయిపోతాయి, ఆర్టరీ స్టిఫ్ అయిపోయి దానివల్ల కూడా బీపీ వస్తుంది. సో ఆ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు కారణం వేరేది, చిన్న వయసులో ఉన్న బీపీ కారణం వేరేది. సో మనం వెతకాలి కరెక్ట్గా బీపీకి ఎందుకు వచ్చిందని, దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. మెయిన్ మన ఈ డే వరల్డ్ హైపర్ టెన్షన్ డే రోజు అందరి జనాలకు మనం అలర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బీపీ ఎక్కువ ఉండడం వల్ల ప్రభావాలు ఏదైతే కిడ్నీస్ మీద ఇంకా కన్ను మీద అవుతాయో దానివల్ల పర్మనెంట్ డ్యామేజెస్ వచ్చి ఇంకా శరీరంకి డ్యామేజ్ అయ్యి నుక్సాన్ మనకు ఇంకా ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోతుంది. సో దానికి ప్రివెంట్ చేయడానికి మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఈ యూజువలీ మనకు బ్లడ్ ప్రెషర్, మనకు హార్మోనల్ డిఫెక్ట్స్ ఉంటే చిన్న పిల్లల్లో కూడా చూసుకోవచ్చు, బట్ యూజువలీ యంగ్ అడల్ట్స్లో ఏదైనా బ్లడ్ ప్రెషర్ వస్తే మనకు
యూజువలీ హార్మోనల్స్ హార్మోన్ ప్రాబ్లం వల్లనే వస్తుంది. యూజువలీ కిడ్నీస్లో ఉన్న హార్మోన్ ఆల్డోస్టెరాన్ లేకపోతే థైరాయిడు అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, లేకుంటే కిడ్నీలో ఉన్న రక్తనరాల ప్రభావం దానివల్ల కూడా యూజువలీ బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఇంకా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు కారణం వేరే ఉంటాయి. అంటే చిన్న వయసు వాళ్ళకు కూడా బీపీ వస్తుంది రావచ్చు సార్? రావచ్చు. అంటే ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే అది హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్లనే వస్తుంది. సపోజ్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోయి, కిడ్నీస్ క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ అయిపోతే దానివల్ల రెనిన్ ఆల్డోస్టెరాన్ యాంజియోటెన్సిన్ మెకానిజం డిస్టర్బ్ అయ్యి మనకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అంటే ఒకప్పుడు పెద్ద మధ్య వయసులో కోసం ఒక వేరే, అంటే అపార్ట్ ఫ్రమ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ దేర్ ఈస్ కాల్డ్ ఇస్ మెటాబోలిక్ సిండ్రోమ్. దాంతో ఏమవుతుంటే స్ట్రెస్, మన డయట్ హెవీ కార్బోహైడ్రేట్ డయట్ తీసుకోవడం, చాలా హై కొలెస్ట్రాల్ డయట్ తీసుకోవడం వల్ల లావు అయి మనకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. దాంతోపాటు అసోసియేటెడ్ డయాబెటీస్ కూడా వస్తుంది, దానికి మెటాబోలిక్ సిండ్రోమ్ చెప్తారు. సో ఇది మేజర్గా డయట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అది. సో వేరే ప్రాబ్లం తప్ప ఇది ఒకటి. మెటాబోలిక్ సిండ్రోమ్ కూడా చాలా కామన్ సిన్స్, అంటే నాన్ మెడికల్ ఏదైతే ఉంటుందో అది మనకు మెడిటేషన్, మేజర్గా మెడిటేషన్, స్ట్రెస్ తక్కువ తీసుకోవడం, కంటెంట్మెంట్ అంటే ఎప్పుడు హ్యాపీ పీస్ఫుల్ ఉండడం, చాలా ఈర్ష్య పడకుండా నార్మల్గా ఎప్పుడు హ్యాపీ ఉండడము, ఎంపతి వేరే కోసం ప్రేమ, ఇవి అన్నీ డొనేషన్, సోషల్ వర్క్, దీంతో మనకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్లో ఫ్రూట్స్ ఎక్కువ తింటే పొటాషియం లెవెల్స్ ఎక్కువై కూడా బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఇది వేర్ దేర్ ఈస్ నో కాజ్ ఫర్ హైపర్